ఏపీలో పోలింగ్ ముగిసిన ఉత్కంఠ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు సుదీర్ఘ ప్రక్రియ కావడంతో ఫలితాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఎప్పుడెప్పుడు కౌంటింగ్ చేపడతారా అని పార్టీలతో పాటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా సీఈఓ ఎంకే మీనా అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఓట్ల లెక్కింపు వివరాలని అభ్యర్థులతో పాటు ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే అందజేయాలని అధికారులను సీఈఓ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపునకు సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలి. అవసరమైన శిక్షణ కార్యక్రమాల్ని ముందుగానే నిర్వహించాలన్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఈఓ ఎంకే మీనా సూచించారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను, అనధికారిక వ్యక్తుల్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతినివ్వొద్దన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో పలు అంచెల వ్యవస్థలతో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.